సినిమా ఇండస్ట్రీలో నటుడిగా కలిసి రావాలంటే జాతకంలో ఎలాంటి యోగాలు ఉండాలి తెలుసుకుందాం. నటన అందరికీ ఒక అద్భుతమైనటువంటి ఆలోచన ఇది. నేను నటుడిగా సెటిల్ అవ్వాలని మనం అందరూ అనుకుంటాం. మామూలుగా సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఆ హీరోగానో అమ్మాయిలైతే ఆ హీరోయిన్గానో ఊహించుకుంటూ ఉంటారు. వేరే ఎవరు కూడా కమెడియన్స్గా ఎవరు ఊహించుకోరు. ఇది సాధారణంగా అందరి లోపల జరిగేటువంటి విషయమే. అందరికీ దాదాపుగా యాక్టర్ అవ్వాలని, దాదాపుగా సినిమా చూస్తున్న 10 మందిలో 7 మందికి యాక్టింగ్ చేయాలన్న కోరిక అయితే కలుగుతుంది. కానీ కొంతమంది సక్సెస్ అవుతున్నారు. ఎందుకు యాక్టర్ అవ్వాలనేటువంటి ఆలోచన రావడం అనేది ఒక విధంగా మంచిదే, కానీ యాక్టర్గా సెటిల్ అవ్వాలి అని అంటే దానికి చాలా పరిశ్రమ చేయగలిగే శక్తి ఉండాలి, మనోధైర్యం కూడా ఉండాలి, మనస్సు స్థిరంగా ఉండాలి. మనస్సు చంచలంగా ఉందనుకోండి యాక్టింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేరు. సో యాక్టింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి అనుకునేటువంటి వారికి వాళ్ళు తప్పకుండా కలిసి రావాలంటే వాడి జాతకంలో చంద్రుడు చాలా బాగా ఉండాలి. మొట్టమొదటిగా చంద్రగ్రహం అనుకూలంగా ఉంటేనే వాళ్ళు నటనా రంగం లోపల కలిసి వస్తారు. చంద్రుడు బాగా ఉండి నటనా రంగంలో ఉన్న తర్వాత శుక్రుడు కూడా కలిసి ఉండాలి. మామూలుగా ప్రొడ్యూసర్ అవ్వడానికో డైరెక్టర్ అవ్వడానికో ఒక ప్లానెట్ సరిగ్గా ఉంటే చాలు, కానీ డైరెక్టర్గా ఉండడానికి మాత్రం 3 ప్లానెట్లు కలిసి రావాలి. కానీ యాక్టర్ అవ్వాలంటే మాత్రం 3 ప్లానెట్లు కలిసి రావాలి. మొట్టమొదటిగా చంద్రుడు బాగా ఉండాలి, తర్వాత శుక్రుడు బాగా ఉండాలి, తర్వాత గురువు బాగా ఉండాలి. చంద్ర, గురు, శుక్రులు ఈ వీళ్ళందరూ బాగా ఉంటే తప్పకుండా మంచి యాక్టర్ అవుతారు. సో కమర్షియల్గా హిట్ అయ్యే యాక్టర్ అవ్వాలి అని అంటే మాత్రం దానితో కుజుడు కూడా బాగా కలిసి ఉండాలి, కుజబుధులు కూడా ఉండాలి. మొత్తం మీద గ్రహాలన్నీ అనుకూలంగా ఉంటేనే యాక్టర్గా సెటిల్ అవ్వడానికి అనుకూలంగా ఉంటుంది. అందులో ద మోస్ట్ ఫస్ట్ రేషియో వచ్చేసి చంద్రుడు, సెకండ్ రేషియోలో శుక్రుడు ఉండాలి. ఈ గ్రహాల రేషియో కనుక బలంగా కనుక లేకపోతే కనుక మీరు ఎంత ప్రయత్నం చేసినా మీరు యాక్టర్గా మాత్రం సెటిల్ అవ్వలేరు. సో ఈ యాక్టింగ్లో కూడా చాలా కేటగిరీస్ ఉంటాయి. మరి కమెడియన్గా సెటిల్ అవుతారా, మరి హీరోగా సెటిల్ అవుతారా, హీరోయిన్గా సెటిల్ అవుతారా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సెటిల్ అవుతారా, ఇవన్నీ వేరే బేరేజ్ వేసుకోవాలి. అంటే ముఖ్యంగా ఇప్పుడు జాతకంలో ఒక గ్రహం ఉంది, శుక్రగ్రహమే బాగా ఉంది అనుకుందాం. కానీ మీకు దశల్లో శుక్రగ్రహం ఎక్కడ కూడా రావట్లేదు. నేను సినిమాలో యాక్టింగ్ చేద్దాం అనుకున్న సమయానికి మీకు ఆ దశ లేదు, ఏం చేస్తారు? అదృష్టం కలిసి రానట్టే కదా. దానికి కొన్ని ఉపాయ మార్గాలు ఉన్నాయి. మొత్తం మీద చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీలో మీరు యాక్టింగ్గా ఏదైనా సరే రంగం లోపల రావాలి అని అంటే తప్పకుండా మీకు ఒక మంచి ఆస్ట్రాలజర్ గైడెన్స్ కావాలి. సో నా దగ్గరికి ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు చాలామంది వస్తారు, వాళ్ళందరికీ నేను ప్రాపర్ గైడెన్స్ ఇస్తాను. కానీ నేను ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళతోటి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను ఫోటోలు పెట్టుకోనండి. నాకు అట్లా జనాల్ని బ్లఫ్ చేయాల్సిన అవసరం లేదండి. నేను అంటే మేము ప్రభాస్ గారిని వెళ్ళి కలిసినాను, అప్పుడు కృష్ణంరాజు గారి బర్త్డే అప్పుడు వెళ్ళి కూడా కలిశాను. మేము టాలీవుడ్ ఛానల్లో నేను ప్రోగ్రామ్ చేసేటప్పుడు రోజు ఎంతోమంది యాక్టర్స్ యాక్ట్రెస్ మా ఛానల్కి వచ్చేవాళ్ళు. అప్పుడు వాళ్ళ పక్క నుండి ఫోటో తీసుకొని నేను జ్యోతిష్యం చెప్పానని చెప్పుకోవచ్చు. నేను అలాంటి పని చేయనండి. బికాస్ నేను ఎవరైతే యాక్టర్స్కి నేను పర్సనల్ ఆస్ట్రాలజర్గా ఉన్నానో ఐ డోంట్ వాన్ నాట్ డిస్క్లోజ్ దెమ్. ఎవరైనా డిస్క్లోజ్ చేశారు అని అంటే వాళ్ళు జనాలను బ్లఫ్ చేస్తున్నట్టే లెక్క. బికాజ్ ఒక వ్యక్తి యొక్క పర్సనల్ ఆస్ట్రాలజర్ అన్నప్పుడు అతని పర్సనల్ విషయాలు మొత్తం కూడా మా దగ్గర ఉంటాయి. అలాంటి పర్సనల్ విషయాలు మా దగ్గర ఉన్నప్పుడు ఆ వ్యక్తికి నేను జ్యోతిష్యం చెప్తున్నాను అన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క పర్సనల్ విషయాలు నాకు తెలుసు అనే విషయం వాళ్ళ శత్రువులకు తెలుస్తుంది. సో ఐ డోంట్ వాంట్ డిస్క్లోజ్. నాకు ఎంతోమంది రాజకీయ నాయకులు మా శిష్యులు ఉన్నారు, సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు నా శిష్యులు ఉన్నారు, కానీ ఎవరు అనేది మాత్రం నేను చెప్పను. మీకు నమ్మకం ఉంటే రండి, కలవండి. మీరు అలాంటి శిష్యుల్లో మీరు ఒకళ్ళు అవ్వాలి అనుకుంటే రండి, కానీ వాళ్ళని చూసిన ఫోటోలు పెట్టండి అని మాత్రం అడిగితే మాత్రం నేను పెట్టలేనండి. కాబట్టి మీరు మంచి యాక్టర్ అవ్వాలి, ఇండస్ట్రీలో సక్సెస్ కావాలి అని అంటే ఐ విల్ గివ్ మై రిఫరెన్స్ అండ్ ఆల్సో ఐ విల్ గైడ్ యూ. సో మంచి యాక్టర్ లేదా యాక్ట్రెస్ అవ్వాలి అంటే మీరు మమ్మల్ని కలవండి, తప్పకుండా మీకు మంచి గైడెన్స్ ఇస్తాం. విష్ యూ ఆల్ ది బెస్ట్. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః.